అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? సామెత విన్న ఎవరికైనా ఇదేం ప్రశ్న ఆగదు అంటారు. కానీ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత బిల్లింగ్ మాత్రం అమావాస్యలు దాటిపోయినా క్యాలెండర్ పేజీలు మారిపోయినా ప్రారంభోత్సవం జరగడం లేదు. కలెక్టరేట్ నూతన బిల్డింగ్ పనులు దాదాపు 6 నెలల క్రితమే పూర్తి చేసుకుంది విదితమే. అందమైన మొక్కలు నాటారు, మెరిసే రంగులు వేసి 6 నెలలుగా సీఎం కేసీఆర్ కోసం గదులు, తలుపులు, కిటికీలు, దర్వాజాలు ఎదురు చూస్తున్నాయి. పెద్దపల్లితో పాటే నిర్మాణం పూర్తి చేసుకున్న జగిత్యాల, సిరిసిల్ల ఎప్పుడో కొత్త బిల్డింగ్లో వెళ్ళిపోయాయి. ఆ రెండుతో పాటు పెద్దపల్లి సైతం ప్రారంభిస్తారని భావించారు. వాయిదా పడుతున్న సమీకృత భవనాల ప్రారంభం ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. 47 కోట్లతో పూర్తయిన బిల్డింగులు అక్కడ, పెద్దపల్లిలో మాత్రం పాత బిల్డింగులు ఇరుకు గదుల్లో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల వారు, అధికారులు, ఉద్యోగులు పెద వివరిస్తున్నారు. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అంటే అవును ఆగుతుందనే చెప్పాల్సి వస్తుంది. అమావాస్య ఆగుతుందో లేదో కానీ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ నూతన సముదాయం మాత్రం 6 నెలలుగా సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలన్నింటికీ నూతన భవనాలు మంజూరు చేసింది 3 ఏళ్ల క్రితం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ నూతన సముదాయం నిర్మాణం కోసం అప్పటి హోంమంత్రి నరసింహారెడ్డి శంకుస్థాపన చేసి మళ్ళీ వచ్చే దసరాకు కొత్త బిల్డింగ్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. ఇలా ప్రకటించి 3 దసరా పండుగలు దాటిపోయాయి. శంకుస్థాపన చేసిన మంత్రిగారు స్వర్గస్థులయ్యారు. ఇక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల నివాస గృహాల్లోకి 7 ఏళ్ల క్రితమే వెళ్లారు. మరో సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల లాంటి జిల్లాలు కొత్త భవనాల్లో కొలువు తీరినప్పటికీ పెద్దపల్లి సంగతి అటు ప్రభుత్వ అధికారులు, అధికారంలో ఉన్న పెద్దలు పట్టించుకోవడం లేదు. ఇటీవల పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతకంటే ముఖ్యమైన జిల్లా కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం కోసం ప్రక్కన పెట్టారు. పెద్దపల్లికి సంబంధించిన అనేక శాఖల ఆఫీసులన్నీ ప్రైవేట్ అద్దె కొంపల్లో ఉన్నాయి. కొన్ని ఇరుకు గదుల్లో ఉంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం ఇలా అందని ద్రాక్ష పుల్లన అనే రీతిలో పడావుగా పడి ఉండడం పట్ల స్థానికులు విమర్శలు చేస్తున్నారు. జిల్లాలు ఏర్పాటై 4 ఏళ్ళు, రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్ళు, కొత్త భవనాలు పూర్తయి 7 ఏళ్ళు. ప్రతిదీ వాయిదాల ప్రకారం నడుస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ నూతన సమీకృత భవనం రిబ్బన్ కట్కు సీఎం గారి కోసం జిల్లా ప్రజలు, ముఖ్యంగా వివిధ శాఖల అధికారులు ఎదురు చూస్తున్నారు.